ముందుగా ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు. ఇక్కడికి రావటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే మేము ఇక్కడ ఉప్పలపాడు నుంచి ఆల్మోస్ట్ మేము అమెరికాలో ఒక 70-80 మంది ఉన్నామండి. ఈ స్కూల్ నుంచి చదివిన వాళ్ళు అట్లీస్ట్ ఒక 50-60 మంది ఉంటారు. అందరూ ఇదే స్కూల్లో ఇక్కడ చదువుకొని తెలుగు మీడియంలో చదువుకొని చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. అక్కడ అమెరికాలో అయినా ఇక్కడ ఈవెన్ ఇక్కడ పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో పెద్ద పెద్ద డైరెక్టర్లుగా కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అందరూ ఇదే స్కూల్లో తెలుగు మీడియంలోనే చదువుకున్నారు, అంతా బాగా సెటిల్ అయ్యారు. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే తెలుగు మీడియం అని ఇదే స్కూల్ అని స్పెసిఫిక్గా అంటే పదే పదే ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు నిజంగా ఇట్లాంటి అవకాశం మీకు మీ పిల్లల్ని చదివిటం మీరు అవకాశంగానే భావించాలి. ఎందుకంటే సిటీల్లో ఉండి వాతావరణం సరిగ్గా లేకుండా మీరు ఇది మీరు ఫ్రీగా ఇంత పొల్యూషన్ లేని వాతావరణంలో మీరు పిల్లల్ని చదివిస్తున్నారు, ఇది చాలా అదృష్టం. అంతేకాకుండా ఇక్కడ మేము ఇక్కడ చదువుకున్నప్పుడు 10th క్లాస్ వరకు మాకు నైట్ ట్యూషన్స్ పెట్టేవాళ్ళు సీతారామయ్య మాస్టర్ గారు, రామయ్య మాస్టర్ గారు, వీళ్ళు చాలామంది. ఈవెన్ మాకు ఇప్పటికీ మా బ్యాచ్లో అందరికీ ఇక్కడ చదివిన ప్రతి టీచర్ పేరు మాకు గుర్తుంటుంది. ఇక్కడ మన హై స్కూల్లో టేక్ కేర్ చేసినట్టు ఏ స్కూల్లో మీరు ఏ కార్పొరేట్ స్కూల్లో వేలు వేలు డబ్బులు పెట్టినా కానీ ఎవరు మీకు అంత టేక్ కేర్ చేయరు. అదైతే 100% నేను అనుకోవటం అయితే అది ఇంకా అలానే ఇక్కడ టీచర్లు అందరూ అంత రెస్పాన్సిబుల్గా చేస్తున్నారనే విన్నాను. అందుకే మేము ఇప్పుడు మాకు ఉప్పలపాడు నుంచి చాలామంది ఎన్ఆర్ఐలు ఇక్కడ స్కూల్లో మాస్టర్ గారు అడగగానే మనం ఇచ్చేద్దాం స్కూల్కి అంటే అందరూ మనకి ఒక అవకాశంగా భావించి మనం చేద్దాము, మనం చదువుకున్న స్కూలు మనం ఇంకా చేయాలి అన్న ఉద్దేశంతోనే ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం అవునండి, తెలుగు మీడియం అవునండి, మీరు బాగా ఇది 10th క్లాస్ వరకు కనుక బేస్ బాగా చదువుకుంటే మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే ఫ్యూచర్లో అమెరికాలో అయినా ఇక్కడైనా ఐటీ రంగంలో విపరీతమైన జాబులు ఉన్నాయి. ఇప్పుడు జనం సరిపోక ఐటీ జాబ్ చేసే వాళ్ళు సరిపోక ఒక్కొక్కళ్ళు 2 జాబులు చేస్తున్నారు ఇక్కడైనా అమెరికాలో అయినా. అంత నెసెసిటీ ఉంది, అంత అవకాశాలు ఉన్నాయి. పిల్లల్ని బాగా చదివించండి పేరెంట్స్ అందరూ. చదువు ఒక్కటే ఎవరు మీ దగ్గర నుంచి తీసుకోలేండి. అంతే మీరు అరే మా పిల్లల్ని మేము పెద్ద స్కూల్స్ పంపించలేదే వాళ్ళు చదువుకోవట్లేదే బాగా అని మీరు ఫీల్ అవ్వద్దు. ఇది చాలా అవకాశం, మీరు ఇక్కడ చదివేస్తున్నారు. పిల్లల్లో సబ్జెక్ట్ ఉంటే డెఫినెట్గా చాలా మంచి గ్రోత్ ఉంది, ఫ్యూచర్ అంత బాగుంటుంది పిల్లలకి. నేను ఇప్పుడు మాట్లాడలేదు, అంత బాగా మంచి స్పీకర్ని కాదు. ఈ అవకాశం ఇచ్చిన హెడ్మాస్టర్ గారికి మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక్కడ టీచర్లు అందరూ ఎవరెవరో నాకు తెలియదు ఒకసారి అందరికండి మాకు చాలా థ్యాంక్ యూ అండి. మీరు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. అంటే మాకు నిజంగా స్కూల్ మీద అంత అభిమానం అండి. ఇక్కడ ఉప్పలపాడు స్కూల్లో అంటే మేము బయట కలిసినా కానీ అంత గొప్పగా చెప్పుకుంటాం, మేము ఉప్పలపాడు స్కూల్లో చదివామంటే అంత ప్రౌడ్గా ఉంటుంది. మాకు టీచర్లు అంత డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు. మేము అంటే లిటరల్లీ ఇప్పుడు పేరెంట్స్ కొడితే ఊరుకుంటారో లేదో కానీ ఇక్కడ పిల్లల్లో అయితే మా చదువుకునే టైంలో మమ్మల్ని అట్లా పట్టబట్టే మేము అందరం సెటిల్ అయ్యామని మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తామండి. ఉప్పలపాడు స్కూల్ అంటే చాలామంది పారిపోయేవాళ్ళు పిల్లలు, అమ్మ ఒక టీచర్లు స్ట్రాంగ్గా ఉంటారు స్ట్రిక్ట్గా ఉంటారు అని. అలా చదువుకోబట్టి మేము అందరం సెటిల్ అయ్యాము. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.